కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో గుంటూరు వాసులు, మహిళలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన మహిళలు రావణాసుర పాలన అంతమై రామరాజ్యం వచ్చిందంటూ సంబరాలు చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మరోసారి సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. చంద్రబాబు నాయుడు పాలన కోసం ఈ 5 సంవత్సరాలు నరకయాతను పడి ఎదురు చూసామండి. మేము ఈయన అంతకంటే మంచిగా ఉద్యోగాలు, అవకాశాలు పిల్లలకి బాగా కల్పిస్తారని ఆశిస్తూ అందరికీ బాబు గారు రావాలి, జాబ్ రావాలని అందరు ఎదురు చూశారండి. మా గుంటూరు రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయండి. అవన్నీ బాగు చేస్తారని చంద్రబాబు నాయుడు కోసం మేము ఎదురు చూసామండి. వాళ్ళు మా కళలు సాకారం చేస్తారని ఈరోజు నుంచి మేము ఎదురు చూస్తూ ఉంటామండి. అది చాలా హ్యాపీగా ఉందండి. ఇక రాష్ట్రం ఈ రావణ రాజ్యం నుంచి రామరాజ్యంలోకి వచ్చేసాం మనం. ప్రజల కష్టాలు బాధలు అన్ని తీరిపోతాయి. జై సివి అని ఎందుకంటే మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకు అంత భావోద్వేగం, ఎందుకు గురయ్యారు? బాబు గారు ఎక్స్పీరియన్స్ కి జగన్ ఎక్స్పీరియన్స్, జగన్ వయసు కూడా లేదండి. అంత పెద్ద ఆయన్ని జైల్లో పెట్టి 52 ఏళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆ కసి తీర్చుకున్నాం మేము. ఈ జనాలందరూ సైలెంట్ వార్ చేసి తిరిగి గెలిపించుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఆయన మా కోసం బతుకున్నారు, మా పిల్లల కోసం బతుకున్నారు. దానికోసం మేము అది ఆనందం ఆగట్లేదండి. ఆనందంతోనే వచ్చేస్తుంది కంటిన్యూ. కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇప్పుడు మొత్తంగా చూస్తే రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉంటుంది అనుకుంటారు? ఏమండి, జగన్ పాపం 5 ఏళ్ళు చాలలేదండి. ఏం చేయడానికి కూడా చాలలేదు, బటన్ నొక్కడం తప్ప. మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ 4వ తారీఖు విన్ అయ్యారు. విన్ అయిన దగ్గర నుంచి మన డెవలప్మెంట్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి అమరావతిలో మన జేసీబీలు దిగేసి మొత్తం పని చేయడం కూడా మొదలు పెట్టినాయి. ప్రమాణ స్వీకారం దాకా కూడా ఆగలేదండి. అదే మన బాబు గారు పనితీరంటే అలా ఉంటుంది. డే వన్ కాదు, ఆ నెక్స్ట్ నిమిషం నుంచి ఆయన పనిచేయడం మొదలు పెట్టారు. 5 ఏళ్ళు ఇప్పుడు ఇంకెంత ఉంటుంది, ఎలా ఉంటుందో చూడండి. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు అంటే అభివృద్ధి అని, అభివృద్ధి అంటే చంద్రబాబు అనేది కూడా గత 5 ఏళ్ల పాలనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అనేక అవమానాలు ఎదుర్కొన్నారని, జైలుకు కూడా వెళ్లారని, రాష్ట్రాన్ని మళ్ళీ ప్రజల ప్రజలను నడిపించాలంటే నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని చెప్పి ప్రజలంతా కూడా అతని ఘన విజయం సాధించేలాగా ఓట్లేసి గెలిపించారని చెప్పి కూడా అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కూడా వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.